ఇంకా మేము సిద్ధంలో బుట్ట ఆవిడ పేద మహిళంట 2014 లో ఆవిడ ఆస్తి 250 కోట్లు ఎన్నికల డిక్లరేషన్ లో ఇచ్చింది ఇంగో గాన్ రామయ్య ఆయన పాపం చాలా పేదవాడు ఇంగో పక్క మంత్రాలయం ఉన్నాడు బహల్ నాగరెడ్డి ఎక్కడ వచ్చాడో నాకు తెలియదు ఆయన ఆయన కూడా పాపం ఇసుక మట్టి మంత్రాలయం దేవుణ్ణి కూడా మింగేసినటువంటి వ్యక్తి అతను అవునా కాదా ఆయన అమాయకుడు చేతిలో ఏలు పెడితే కొరకు కూడా కొరికే తెలియదు ఆయనకి ఇంకో ఆయన ఉన్నాడు ఆదోన్లో వలస పచ్చి అనుంగ సోదరులు మంత్రాలయం వాళ్లే ఆదోని వాళ్లే గుంతకల్లు వాళ్లే అంటే వీళ్ళ అబ్బ సొత్తు వీళ్ళ సామ్రాజ్యం ఇది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడయా అని అడుగుతున్నా ఒకప్పుడు వాళ్ళ నాన్న కూడా మన పార్టీనే 1983లో అక్కడి నుంచి మీరు చూస్తే ఊర్లు పంచుకున్నారు ఒకప్పుడు మన వాళ్ళు ఉండేవాళ్ళు యుద్ధాలు చేసి సామంతరాజును చంపేసి వీళ్లే రాజులైనట్టు వీళ్ళబ్బ సొమ్ము అయినట్టు ఈ ప్రాంతాన్ని పంచుకున్నారు తమ్ముళ్ళు అది నా బాధ పత్తికొండ ఇంకో ఆవిడ శ్రీదేవి ఆవిడకి ఏమి ఆనవు మొత్తం కాన్స్టిట్యున్సీ మింగేస్తే తప్ప ఆవిడ కూడా చాలా పేద ఆవిడ పాపం ఏమి చెయ్యలేదు నోట్లో ఏలు పెడితే కూడా చప్పరిస్తుంది జగన్మోహన్ రెడ్డి మా కర్నూలు ప్రజానీకానికి ఏమీ తెలియదనుకుంటున్నావా నువ్వు నీ ఆడే నాటకాలు తెలియవా అని అడుగుతున్నా తెలుసుకున్నాం తెలుసుకున్నామని గట్టిగా చెప్పండి